అందరికి నమస్తే. బాగున్నారా? మీరు రండి, మీరు చాలా బాగా మాట్లాడతారు. మీరు మీరు ఉంటే నాకు ఒక ఎనర్జీ. రండి, కాంబినేషన్లో మాట్లాడుకుంటాము కదా సార్. హీరోయిన్ సార్ మీరు రండి సార్. సార్ ఏం సార్, మీరు చిన్న ఏజ్లో నా ఫిలం చూస్తారంటే నేను ఏం సార్, నేను అంత ముసలివాడా నేను? ఏమప్పా, మీరందరూ ఎప్పుడు నా ఫిలం చూశారు అంటే మీ చిన్నప్పుడు చూసిన సినిమాలు చూశాను అని చెప్తున్నారు సార్. మీరు ఫిలం చూసి చిల్లోడైపోయారు. సన్నప్ సత్యమూర్తి ఏమో ఇప్పుడు చూశారు, అన్ని గుర్తుందా మీకు? రా గుర్తుందా? ఏ గుర్తుందా? ఉపేంద్ర గుర్తుందా? కన్యాదనం గుర్తుందా? సెల్యూట్ గుర్తుందా? రక్త కన్నీరు గుర్తుందా? బుద్ధిమంతుడు గుర్తుందా? ఓకే, రక్త కన్నీరు చూసారా? ఐ లైక్ ఇట్ కాంతా, ఐ లైక్ ఇట్. మిక్స్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ బ్యూటీ, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ లొకేషన్ను, థ్రిల్ అయిపోయాను ఇక్కడ వచ్చి. మీరు ఎంత అదృష్టవంతుడు అంటే, బ్యూటిఫుల్గా సాటర్డే సండే ఈ బీచ్లో మంచి స్టేజు, యు ఆర్ వెరీ లక్కీ. సూపర్గా ఉంది, ఈ అట్మాస్ఫియరే చాలా బాగుంది. దానికి మీద మీ లవ్ బ్లెస్సింగ్స్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. ఏమంట, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఫిలము చంద్రు గారితో నా కాంబినేషన్ సెకండ్ ఫిలము. రాగానే ఉంటుంది ఇది, బట్ యాక్చువల్లీ క్లైమాక్స్లో మీ ఫిలం అయిపోతుంది, లేడీస్ ఫిలం ఇది. అంత బ్యూటిఫుల్ అన్కండిషనల్ లవ్ గురించి చెప్పిన ఒక ఫిలం ఇది. మన రెగ్యులర్ లవ్ పోస్ట్ మార్టం అదన్నీ ఉంటుంది, చూసారు కదా. అదే నాకు కావాల్సింది మీకు. అవును, ఈ ఏజ్లో అదే కావాల్సింది అని అనిపిస్తుంది, బట్ తర్వాత మీకు తెలుస్తుంది వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్ అనేది. అది అన్కండిషనల్ లవ్ గురించి చెప్పిన ఫిలం ఇది. ఒక మంచి ఎక్స్ట్రాఆర్డినరీ ఎమోషనల్ మూవీ, మస్ట్ అండ్ షుడ్ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి చూడాలి. ఫస్ట్ యూత్స్ అన్ని వచ్చేయండి, చూసుకుని వెళ్ళి హస్బెండ్ అండ్ వైఫ్కి పంపించండి. తర్వాత లవ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, రియల్ లవ్ అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక మంచి మెసేజ్లో ఒక చేసిన మూవీ ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుందా? ఏంటి రా 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 అంటారు? వస్తున్నాను కదా, అప్పుడప్పుడు రా రా అనండి, నేను వస్తానే ఉంటాను. వచ్చారుగా, మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చెప్పండి. వస్తారు, ఇప్పుడు ప్రీ రిలీజ్ కి వచ్చారు, నెక్స్ట్ మీరు సక్సెస్ అందిస్తే సక్సెస్ మీట్ కూడా వస్తారు. ఓకే ఓకే, గుడ్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ ఈస్ గ్రేట్, ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో శ్రేయస్ మీడియా సీను ఎక్కడున్నారు, రండి. శ్రీనివాస్ గారు, శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిని, దాశ్రీ రాజేష్ ఇదన్నీ అరేంజ్మెంట్ చేసి అన్ని చేసింది. రండి, ఎక్కడున్నారు? శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు, ప్లీజ్. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు సార్, ఆమెలె కన్నడదింద అల్లింద బంధు నీవెల్ల ఈ ఒಂದು ಶೋನ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಗೊಳಿಸಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಎಲ್ಲ ಪತ್ರಕರ್ತರು ಮಿತ್ರರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ನಿಮ್ಮ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಯಾವಾಗಲೂ ಇರಲಿ. ಇರ್ಲಪ್ಪ, ಕನ್ನಡ ಅವ್ರು ಬಂದಿದ್ದಾರೆ ಅಕ್ಕಡ, ತೆಲುಗು ವಾಳು ವಚ್ಚಿನ ಟೈಮ್ಲೋ ತೆಲುಗು ಮಾತಾಡಾನು. ಮನ ತೆಲುಗು ಕನ್ನಡ ಒಗ ಬ್ರದರ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ ಲಾಗ ಚಾಲಾ ಕ್ಲೋಸ್ ಕದಾ. మనం నైబర్స్ కదా, చాలా క్లోజ్ మనము. అందుకే చూడండి, కన్నడ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని ఎంత మంచిగా, ఎంత మంచిగా ఇది బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారు, ఎన్కరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వైజాగ్, వైజాగ్ లోనే ఉన్నాం మనం. వైజాగ్, వైజాగ్, వైజాగ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్, మంచి అరేంజ్మెంటు, ఏమీ ఇది జరగకుండా మనకి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఐ లవ్ యూ జూన్ 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఓకే,
మళ్ళీ ఇంకొక ఫిలము ఇక్కడే వచ్చి చేస్తాం, ఓకేనా? నెక్స్ట్ నా డైరెక్షన్ ఫిలము చేస్తాను, కన్నడ తెలుగు రెండులో చేయాలనుకుంటా ఉన్నాను. ఓకే, ఆయనకి డైరెక్షన్ అంటే చాలా ఇష్టము. సో థ్యాంక్ యూ.